ఏపీ అధికార పార్టీని గమనిస్తే పార్టీ అధినేత జగన్ ఒక నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు అదే మాట తప్పం మడమ తిప్పం అదేవిధంగా విశ్వసనీయత విలువలు ఉన్న పార్టీ వైసీపీ ఇక ఇటీవల కాలంలో పార్టీ నాయకులు ఎక్కువగా ప్రచారం చేస్తున్న అంశం చెప్పాడంటే చేస్తాడంతే ఈ విశ్వసనీయత మాట తప్పకపోవడం వంటి కీలక పరిణామాలే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అధికారాన్ని ఇచ్చాయని అంటారు పరిశీలకులు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్ విశ్వసనీయతపై మరకలు పడుతున్నాయని అంటున్నారు మరోవైపు మేం ఇతర పార్టీల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యేను చంద్రబాబు మాదిరిగా గుంజుకోం ఈ విషయంలో పారదర్శకంగా దేశానికి ఆదర్శంగా ఉంటాం ఒకవేళ ఎవరైనా రావాలి అనుకుంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలో చేరాలి ఇలా అయితేనే చేర్చుకుంటాం అని తొలి సభలో సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పటికీ గుర్తుంది కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండానే వైసీపీకి మద్దతుదారులుగా మార్చుకున్నారు మరి ఇది విశ్వసనీయత అనే చాప్టర్లో ఏ అధ్యాయమో వైసీపీ నేతలు చెప్పాలి ఇక ఏడాది జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఏకగ్రీవమయ్యాయి నిజానికి మిగిలిన వాటికి ఇంకా ఎన్నికలు జరగలేదు ప్రస్తుత ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ తన హయాంలో జరపలేనని చెప్పారు అయితే ఇప్పటికే జరిగిన పంచాయతీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో పార్టీ చిహ్నంపై ఏకగ్రీవమైన టీడీపీ అభ్యర్థులను ఇప్పుడు తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే నందిగామ హనుమాన్ జంక్షన్ మైలవరం సీమ జిల్లాల్లో జరిగిన పరిణామాలు ఇవే కావడం మరో కోణం మరి ఇదే రకపు విశ్వసనీయత పైకి చెప్పడం తమకు విశ్వసనీయత ఉందని కానీ లోపాయికారిగా చేస్తోంది మాత్రం ఇలాంటివే ఇలాంటి పరిణామాలు ఒక్కసారి కనుక ప్రజల్లోకి వెళితే పార్టీపైనే పైనే మచ్చపడంతో పాటు నమ్మకమే సన్నగిల్లే పరిస్థితి ఉంటుందని అంటున్నారు అనలిస్టులు మరోవైపు దీనికి తెలంగాణలోని కేసీఆర్ సర్కారే ఉదాహరణగా మారిందని చెబుతున్నారు తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ పై విశ్వసనీయత కారణంగానే రెండోసారి కూడా అధికారం ఇచ్చారు కానీ ఆ విశ్వసనీయతను ఆయన నిరూపించుకోలేకపోతున్న కారణంగా బీజేపీ వైపు ప్రజలు దృష్టి పెట్టారు ఈ ఫలితంగానే దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ కు తీవ్ర దెబ్బ తగిలింది ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీవ్రమైన పోరు సాగించాల్సి వచ్చింది మరి ఇదే పరిస్థితి ఏపీలోనూ రాదనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు దీనిని అటు జగన్ ఇటు పార్టీ నేతలు కూడా గమనంలో పెట్టుకుంటే మంచిదనే భావన వ్యక్తమవుతోంది